హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎల్ఐ స్కీమ్ ఎంత ఎక్కువగా ఎదిగిందంటే అది ఇప్పుడు అన్ని స్టార్టప్లో పాల్గొంటుంది పిఎల్ఐలో చిన్న పాత్రగా ఉన్న వైట్ గూడ్స్ గురించి మాట్లాడితే దాంట్లో ఇప్పుడు యాభై రెండు కంపెనీలు పాల్గొన్నారు అంటే ఐదు వేల ఎనభై కోట్ల రూపాయలతో ఉన్న బిజినెస్ అది వీఓటే గూడ్స్లో ఏ వస్తువులు తయారీ అవుతాయో చూద్దాం దానికంటే ముందు ఏ కంపెనీలు ఈ స్టార్టప్లో పాల్గొన్నాయి చూద్దాం హైదరాబాద్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం నుండి టెలికామ్ మరియు ఎల్ఈడి లైటింగ్ రెండింటికి పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఆమోదం పొందిన తెలంగాణలో మొట్టమొదటిగా ఎలక్ట్రానిక్స్ కంపెనీగా రిజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అవతరించింది హైదరాబాద్కు చెందిన కంపెనీ నెట్వర్కింగ్ ఉత్పత్తులు ఫోర్ జీ ఫైవ్ జీ టెలికమ్యూనికేషన్ పరికరాలు మరియు ఫైబర్ ఆప్టిక్ టెలికమ్యూనికేషన్ పరికరాలతో సహా పెట్టుబడులు పెట్టి టెలికాం పరికరాల తయారీని ప్రారంభించాలని భావిస్తుంది కంపెనీ నాణ్యత నిర్ధారించడంతో పాటు వాల్యూమ్లను పెంచుతుంది ఎల్ఈడి సెగ్మెంట్ మొత్తం స్మార్ట్ లైటింగ్ వైపు పయనిస్తోందని ఇది భవిష్యత్తు అని కంపెనీ అభిప్రాయపడింది ప్రస్తుతం పిఎల్ఐ స్టార్ట్ లైటింగ్ కోసం ప్రయోజనకరంగా ఉంటుంది ఇది ఎల్ఈడీల కంటే ఎక్కువ శక్తిని ఆదా చేస్తుంది రిజల్యూట్ చైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్ మాట్లాడుతూ భారతదేశంలో తయారీ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది మరియు మొత్తం ఖర్చుల పరంగా ప్రయోజనం ఉంటుంది మేము దిగుమతి చేసుకున్న ఉత్పత్తి కంటే తుది ఉత్పత్తి కోసం మొత్తం ఖర్చులను తగ్గించగలిగినప్పుడు మాకు ఖర్చుల ప్రయోజనం ఉంటుంది మరియు తయారీ ప్రయోజనం ఉంటుంది ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను పెంచడం మరియు ప్రపంచవ్యాప్తంగా మాకు మరింత పోటీనిచ్చే పర్యావరణ వ్యవస్థను సృష్టించడం కోసం చూస్తోంది అన్నారాయన రెజల్యూట్ టెలికాం రంగంలో అలాగే లైటింగ్ పరిశ్రమలో చాలా కాలంగా ఉంది మరియు ఇప్పుడు పిఐఎల్ఐ ఆంక్షలతో తదుపరి దశ వృద్ధిలోకి వెళుతుంది మాకు సాంకేతికత ఉంది మరియు భారతదేశంలో మనకు కావాల్సిన ఆవి ఆవిష్కరణ మరియు స్కేలబిలిటీ ఇది ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది మరియు భారతదేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు కూడా మేక్ ఇన్ ఇండియాను ఎగుమతి చేస్తుంది అని సోయిన్ నొక్కి చెప్పారు ప్రభుత్వం చే పిఎల్ఐ మంజూరు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి తోడ్పడుతుంది మరియు మొత్తం ఖర్చు తగ్గుతుంది అంతకుముందు కాంపోనెంట్ల దిగుమతి బిల్డప్ మెటీరియల్లో ఎనభై శాతానికి దోహదపడింది మరియు ఇప్పుడు అది నలభై శాతానికి తగ్గింది ఇది స్పష్టంగా పరివర్తనను సూచిస్తోంది ఇతర భాగాలు భారతదేశంలో తయారు చేయబడుతుండగా దిగుమతి చేసుకోవాల్సిన ప్రధాన ఐసీలు మాత్రమే ఇది పది శాతం కంటే తక్కువగా వస్తుందని మేము అంచనా వేస్తున్నాం బాగా నడిచే ఎల్ఈడి లైటింగ్ విషయంలో ఇది ఒక ప్రధాన దశ అని సోయిన్ జోడించారు ఏసీలు మరియు ఎల్ఈడి లైట్ల భాగాలు మరియు ఉప అసెంబ్లీల తయారీకి వైట్ గూడ్స్ కోసం పిఎల్ఐ స్కీమ్ కోసం డిపిఐఐటి యొక్క ప్రతిపాదనను ఏప్రిల్ ఏడు ఇరవై ఇరవై ఒకటిన ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఈ పథకం ఏడు రోజుల పాటు అమలు చేయబడుతుంది సంవత్సరం కాలం ఎఫ్వై ఇరవై ఇరవై ఒకటి టు ఇరవై రెండు నుండి ఎఫ్వై ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు మరియు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లను కలిగి ఉంది మొత్తం యాభై రెండు కంపెనీలు పిఎల్ఐ పథకం కింద ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లని బ నిబద్ధతతో తమ దరఖాస్తును దాఖలు చేశాయి అన్ని దరఖాస్తుల మూల్యాంకనం తర్వాత నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయల నిబద్ధతతో కూడిన పెట్టుబడితో నలభై రెండు మంది దరఖాస్తుదారులు పిఎల్ఐ పథకం కింద తాత్కాలికంగా లబ్ధిదారులుగా ఎంపిక చేయబడ్డారు ఎంపికైన దరఖాస్తుదారులలో మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల నిబద్ధతతో కూడిన పెట్టుబడులతో ఎయిర్ కండిషనర్ తయారీకి ఇరవై ఆరు మంది మరియు ఏడు వందల పదహారు కోట్ల నిబద్ధతతో కూడిన పెట్టుబడులతో ఎల్ఈడి లైట్ల తయారీకి పదహారు మంది ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి